వృషభ రాశి వారికి కొన్ని సందర్భాలలో కొన్ని విమర్శలకి కరువేముండదు. ఈ యొక్క నేపథ్యంలోని జీవితం నడవాలా అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పుకోవడం, ప్రతి ఒక్కరిని నయాన భయాన బుజ్జగించే నేపథ్యంలో మీ ప్రవర్తన, మీ ఆలోచనలు ఉండటం ఎంత ఉపయుక్తమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది. నవ్విన నాపచేనే పండుతుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ రోజును ఎవరో ఏదో అన్నారని మనం మనస్తాపానికి గురయ్యి చేయాల్సిన పనులు చేయలేకపోతే రేపొద్దున ఈ విమర్శలన్నీ కూడా నిజంగా మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గ్రహించండి. వ్యాపారంలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తిపూర్వకంగా కార్యాలయంలో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. అవకాశాలను అందుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. వాహనాన్ని మార్పు చేయాలన్న ఆలోచనలు ముమ్మాటికి ముడిపడతాయి. వాస్తవిక రూపంలో ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. రుణాలను తీసుకోనైనా కొత్త వాహనాన్ని తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. బ్యాంకు రుణాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో 1-4 సార్లు చెక్ చేసుకోవటం అనేది ఉపయుక్తమైనటువంటి విషయం. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అనుకోని అపశృతులు సంభవించే అవకాశం గోచరిస్తున్నది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైన ఫలితాలను అందుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం కొన్ని రుణాలను చేసే పరిస్థితులు ఏర్పడతాయి. ఏం జరిగినా మన బాగు కోసమే, భవిష్యత్తులో బాగుంటుంది అన్న నేపథ్యంలో మిషనరీ గాని ఇతరితర స్థలాలకు సంబంధించి గాని వ్యాపార రీత్యా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి కాలం. పరిస్థితులకు అనుకూలంగా మీరు ఆలోచించే తీరు, విధానం ఎంతో ప్రశంసనీయంగా ఉంటుంది. విమర్శలేవి మీ దరిదాపుల్లోకి రాకుండా మంచి పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కొన్ని పరిస్థితులు అటు ఇటు అయినప్పటికీ మీకు రావాల్సిన గుర్తింపు, మీకు రావాల్సిన మెజారిటీ మీకు వచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకోగలుగుతారు. కుటుంబ పరువు మర్యాదలు, గౌరవానికి సంబంధించి కొన్ని కీలకమైన సందర్భాలలో మీదైన శైలిలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వివాహాది విషయ వ్యవహారాలలో, శుభకార్యాది విషయ వ్యవహారాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, లోటు అనేది లేకుండా చక్కగా జరిపించగలుగుతారు. మీ బాధ్యతల్ని పరిపూర్ణత చెందించే విధంగా పరిస్థితులు దానికి అనుకూలంగా ఉంటాయి. ప్రతి ఒక్క నిమిషము కుటుంబం గురించి, కుటుంబ యోగక్షేమాల గురించి ఆలోచించే విధంగా ఉంటుంది. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అంతంత మాత్రంగా ఉంది. అనుకున్న పరీక్షల్లో విజయం సాధించలేకపోవడం అపశృతులకి, మనస్తాపానికి గురయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ 1-4 సార్లు రాయొచ్చు, పాస్ అవ్వచ్చు, మంచి ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. ప్రతి ఒక్క నిమిషాన్ని మనం ఉపయోగించుకునే విధంగా, మనం ఆలోచించే విధంగా అది మారుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈరోజు ఫెయిల్ అయితే మళ్ళీ చదువుతాము. 4 సార్లు చదివితే ఇంకా బాగా గుర్తుంటుంది. దీని ద్వారా ఎవరికేం నష్టం ఉంది? మనకే కదా సబ్జెక్టు మీద గ్రిప్పు పెరిగేది. 1-4 సార్లు చదవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ విద్యా విధానంలో వచ్చినటువంటి మార్పుల వలన 1-10 సార్లు చదువుకునే అలవాటు పోయింది. దాంతో 1-2 సారి ఎగ్జామ్ రాయాలంటే అదో పెద్ద నామూషి కింద, బాధాకరమైన అంశం కింద చాలా మంది అనుకోవటం అనేది విచారకరమైనటువంటి విషయం. 20-30 ఏళ్ల క్రితం వెళ్ళండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, ఒకే సబ్జెక్టు ఒకే క్వశ్చను 1-4 సార్లు రాసుకురమ్మని గురువుగారు చెప్పడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగే ఉంటుంది. ఆ రోజు రాసుకుంది వాళ్ళు ఇప్పటికొచ్చి మర్చిపోరు. 1-4 సార్లు చేస్తే దానికి ఉండే ప్రయోజనం దానికి ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో పాజిటివ్గా ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకోండి. ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్ వస్తే ఇంట్లో వాళ్ళని మాత్రమే సంప్రదించండి. బయట ఎవరో స్నేహితులకు చెప్పి, అయిన వాళ్ళకి చెప్పి, ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే విధంగా మాటలు విని ఇతరితర ఆలోచనలకేం వెళ్ళొద్దు. ఇంట్లో వాళ్ళనే కూర్చోబెట్టి మీ మనసులో ఉన్న మాట చెప్పే విధంగా పరిస్థితుల్ని ఏర్పరచుకోండి. విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కవచాన్ని పఠించండి, లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి.